హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకునే ఈ వీడియో స్టూడెంట్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. మరి ఓన్లీ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, మనకేం హెల్ప్ అవ్వదు అంటే సో మనకి కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్కి ఉంటారో వాళ్ళకి మనకంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇంతకు ఏంటి యాప్ అంటే ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం మన స్టడీ నోట్స్ అనేది సెల్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ఇది ఎక్కువ స్టూడెంట్ చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పాను. మరి మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనం కూడా ఒక నోట్స్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్కి ఏదైతే అవసరం ఉంటుందో అలా మనం టాపిక్స్ క్రియేట్ చేసి అంటే ఒక నోట్స్ రాసి మనం మన నోట్స్ని ఆన్లైన్లో సెల్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు. సో ఇలా దీంట్లో మనం జెన్యున్గా ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, అంటే మనం ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటేనే దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు అంటే లేదు. కాకపోతే మీరు నోట్స్ మేక్ చేసి దాంట్లో పెట్టి డబ్బులు అయితే ఎర్న్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అనేది మీకు అర్థం కాదు, మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతారు సో ఎలా మళ్ళీ దీంట్లో మనీ ఎర్న్ చేయాలనేది. కాబట్టి మీరు క్లియర్గా ఇక్కడ చూసినట్టయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇలా కాకుండా ఏదైనా ఆన్లైన్ ఎర్నింగ్ యాప్ నుంచి మనీ సంపాదించాలి అని అనుకుంటే నేను నావి యాప్కి సంబంధించిన రిఫర్ అండ్ ఎర్న్ వీడియో చేశాను, మీరు ఆ వీడియో వాచ్ చేయొచ్చు. సో దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా చూసి ఒకవేళ మీరు రిఫర్ చేసి డబ్బులు సంపాదించాలంటే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం స్క్రీన్లో ఎలా చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను డెస్క్టాప్ మోడ్లో చూపిస్తాను, మీరు కావాలంటే మొబైల్ ఫోన్తో కూడా చేయొచ్చు. మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇక్కడ డెస్క్టాప్లో అయితే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పి చేస్తున్నాను. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు సిస్టంలో చేయాలని లేదు, అట్లానే ఫోన్లో చేయాలని లేదు. ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ లేకపోతే మాత్రం మీరు ఫోన్లోనే దీన్ని ఓపెన్ చేయొచ్చు. మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టడీ పూల్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇటువంటి వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ స్టడీ పూల్ వెబ్సైట్ అయితే ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇటువంటి వెబ్సైట్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం సైన్అప్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ వెబ్సైట్ అనేది ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకోవాలనుకుంటారో సో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయి ఉంటే లేదంటే మీరు ఒక మంచి నోట్స్ మేకర్ అయి ఉంటే మీరు మీ క్లాసెస్ని ఇందులో అప్లోడ్ చేసుకొని డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మీరు అప్లోడ్ చేయడం వల్ల మీరు ఒక క్లాస్ అప్లోడ్ చేసినందుకు మీకు అప్ టు $10 అయితే వస్తాయి. ఇది దాదాపు మనకి 830 రూపాయల వరకు అయితే మీరు అట్లా ఒక క్లాస్ అనేది ఎవరైనా చూసినప్పుడు మీకు ఆ డబ్బులు అయితే వస్తాయి. దీంట్లో పెయిడ్ మెంబర్షిప్ ప్లాన్ ఉంటుంది, ఇది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్లాస్ సెల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫ్రీగా మీ క్లాస్ అనేది అమ్ముకోవచ్చు. ఎవరైతే నోట్స్ అనేది చూడాలనుకుంటారో సో వాళ్ళు మాత్రమే పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాలి కాబట్టి మీరైతే ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన పని లేదు. వన్స్ ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే క్లాస్ చూడాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ క్లాస్ అనేది సెర్చ్ చేస్తారు. ఇక్కడ 10th క్లాస్ సబ్జెక్ట్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేదంటే సైన్స్ ఇట్లా ఏదైనా ఉంటే వాళ్ళు ప్రోగ్రామింగ్ కానీ సెర్చ్ చేసుకొని వాళ్ళు నోట్స్ అనేది వాళ్ళకి నచ్చింది చూసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిందంటే ఇంకా కొంచెం ఎక్కువ అయితే బ్రౌజ్ చేస్తారు కాబట్టి మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న నోట్స్ని అయితే దీంట్లో పెట్టండి. ఇంకా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేసి సైన్అప్ అవ్వాలి. ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా దీంట్లో ఓన్లీ నోట్స్ సెల్ చేసి మాత్రమే కాదు, ట్యూటర్గా కూడా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అంటే మీరు స్టూడెంట్స్కి డైరెక్ట్గా గైడెన్స్ కూడా ఇవ్వచ్చు. సో అది సెకండ్ టాపిక్ అన్నట్లు. ప్రజెంట్ అయితే మనం నోట్స్ సెల్ చేసి డబ్బులు సంపాదించే టాపిక్ కాబట్టి ముందు మనం సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇక్కడ ఎలా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇటువంటి పేజ్కి అయితే మనం వస్తాం. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, అలాగే పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే మీరు గూగుల్ అకౌంట్ ఒకవేళ ఆల్రెడీ మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ లాగిన్ అయి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి సరిపోతుంది. ఇంకా ఫేస్బుక్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఇక్కడ మెయిల్ ఐడి, యూజర్ నేమ్, కళ్యాణ్ టెక్ అని పాస్వర్డ్ పెట్టుకొని క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వెరిఫై యువర్ మెయిల్ అని అడుగుతుంది. మన మెయిల్ ఐడికి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, దాంట్లో మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం వెరిఫై అయిన తర్వాత దీంట్లోకి అయితే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను కంప్లీట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ చూపిస్తుంది ఫ్యూచర్ డాక్యుమెంట్స్ అని. ఇలా దీంట్లో డాక్యుమెంట్స్ అయితే మనం డైరెక్ట్గా టైప్ చేసిందని పెట్టుకోవచ్చు, లేదనుకుంటే చేతితో రాసిందైనా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను డన్ మీద క్లిక్ చేస్తున్నాను. ముందు మన మెయిల్కి వచ్చిన ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత దీంట్లోకి మనం లాగిన్ అవ్వచ్చు.
ఫ్రెండ్స్ ఇలా మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకా సబ్జెక్టులు అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం కావాలని సబ్జెక్ట్ గురించి క్వశ్చన్స్ అడగడం కానీ ఇంకా ఏదైనా చేయాలని చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే హోంవర్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంది, మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ దొరుకుతుంది. తర్వాత నోట్ బ్యాంక్ అని చెప్పి ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి నోట్స్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మనకి బుక్ గైడ్స్ అని చెప్పి మనకి గైడెన్స్ కూడా దొరుకుతుంది. చాప్టర్ వైజ్గా కావాలన్నా ఇట్లా అకాడమిక్ బుక్స్ గురించి కూడా దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు సెర్చ్ చేయాలంటే ఇక్కడ టాపిక్ అలాగే మీరు వచ్చేసి యూనివర్సిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీయా ఇంకా ఏదన్నా కేయూఆర్ ఇక్కడ మీరు ఇంకా యూనివర్సిటీ అలాగే మీకు కావాల్సిన రిసోర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు నోట్స్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనం సెల్ చేయాలి కాబట్టి నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనం ఏంటంటే సెల్ డాక్యుమెంట్స్ అనేది కదా, దీని మీద క్లిక్ చేసి మనం డాక్యుమెంట్స్ అయితే సెల్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే సెల్ డాక్యుమెంట్స్ అలాగే ఎన్ ఫ్రీ అన్లాక్స్ అలాగే మై అప్లోడ్స్ అని ఉంది. మీరు అప్లోడ్ చేసినవి చూడాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే మనం ఎటువంటిది ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. ఒకవేళ మనం అప్లోడ్ చేస్తే మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఇంకెక్కడ మనం చూసుకుంటే స్టూడెంట్స్ చూసిన ప్రతిసారి మీకు ఒక $10 అయితే వస్తాయి. $10 అంటే దాదాపు ఒక 800 అంటే చాలా ఎక్కువ అమౌంటే. మంత్లీ $5,000 అంటే చాలా ఎక్కువ అమౌంట్ అన్నమాట, దాదాపు ఒక 3-4 లక్షల పైనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే టాప్ ఎర్నర్స్ అని చెప్పి ఇక్కడ $94,000 అయితే ఎర్న్ చేసుకున్నారంట వీళ్ళు. సో ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి అప్లోడ్ చేసే ప్రాసెస్ అయితే ఇక్కడ నుంచి రన్ అవుతుంది. అప్లోడ్ మోర్ ఫైల్స్ అని చెప్పి మీరు ఇక్కడ క్లిక్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం అప్లోడ్ మోర్ అని చెప్పి ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ కింద చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫైల్స్ కూడా జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ మీరు ఎట్లయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు పీడిఎఫ్లో పెట్టి అప్లోడ్ చేసుకుంటే మీకు ఒకటేసారి మంచి ఫైల్ అయితే షేర్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అది క్వాలిటీ కూడా మనం మిస్ అవ్వకూడదు. వాళ్ళు ఇచ్చారు అదే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అప్లోడ్ డాక్యుమెంట్ ఫైల్స్ అప్లోడ్ అవ్వాలి, యూజర్ వ్యూ డాక్యుమెంట్ రిసీవ్ పేమెంట్. సో వాళ్ళు చూసినప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వీళ్ళు మంచిగా అయితే కంటెంట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఈ మేజర్ మిస్టేక్ చేయొద్దు అంటున్నారు, అంటే బ్లర్ లాంటిది కానీ ఇంకా మీరు టాపిక్ అనేది కరెక్ట్గా ఒక గ్రామర్ అనేది ఇవ్వకుండా ఉన్నా కానీ అట్లాంటిది ఇస్తే ప్రాబ్లం అవుతుంది. సో మంచిగా ఇవ్వండి, మీరు అవసరం అయితే ఇంకోసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి. సో ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్లో క్లాస్ సెల్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వీడియో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.